మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారు అసలు కనిపించిన కూడా కనిపించడం లేదు అధ్యక్ష, ఇంత మేజర్ బిల్స్ జరుగుతూ ఉంటే కూడా, చర్చ జరుగుతూ ఉంటే. రెండవ అంశం ఏమిటనంటే, రామానాయుడు గారు మాట్లాడుతూ సన్నాయి నక్కులు నొక్కుతారు అధ్యక్ష. అధికారంలో ఉన్నప్పుడు ఆర్టీసీ వాళ్ళు పాపం కాల్లా వేళ్లా పడ్డారు, కనికరించండి అయ్యా, విలీనం చేయండి అయ్యా డిమాండ్ అని చెప్పి. ఏమాత్రం కూడా కనికరించకుండా అలా పూర్తిగా అన్యాయం చేసిన ఈ పెద్ద మనుషులు ఈరోజేమో మైకు పుచ్చుకొని ఆర్టీసీ కార్మికులే కాదు, ఆర్టీసీలో ఉన్న కాంట్రాక్ట్ కార్మికులను కూడా మీరు విలీనం చేయండి అని చెప్పి కూడా ఈరోజు సన్నాయి నక్కులు నొక్కుతో మాట్లాడుతూ ఉన్నారు అని అంటే, రాజకీయం అన్న పదానికి నిజంగా అర్థం లేకుండా పోయే పరిస్థితిలో ఇటు వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది అధ్యక్ష. రాజకీయాలు అన్నది నిజంగా విలువలతో విశ్వసనీయతతో కూడినది రాజకీయం అంటారు, కానీ వీళ్ళ మాటలు, వీళ్ళ పరిస్థితులు, వీళ్ళ రాజకీయాలు చూసినప్పుడు రాజకీయాలు నిజంగా ఏ స్థాయికి దిగజారిపోయాయి అని చెప్పి ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, నిజంగా వన్స్ అగైన్ దిస్ ఇస్ ఆల్సో హిస్టారిక్ బిల్ అధ్యక్ష. అసలు ఈ బిల్లు ఎందుకు ప్రవేశపెట్టవలసి వస్తూ ఉంది అన్నది నిజంగా అందరం కూడా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్న బిల్లు అధ్యక్ష. కారణం ఏంటంటే అంటే అధ్యక్ష, 1997లో అప్పట్లో చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక బిల్లు తీసుకొచ్చారు. అప్పట్లో కంబైన్డ్ ఆంధ్ర రాష్ట్రంలో ఒక బిల్లును తీసుకొచ్చాడు. ఆ బిల్లు ఏం చెప్తుందంటే అధ్యక్ష, ఆ బిల్లు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న ఎంప్లాయీస్ ఏ ఒక్కరూ కూడా ప్రభుత్వంలోకి విలీనం కావడానికి వీలు లేదు, వీలు కాకుండా ఉండేందుకు ఒక బిల్లును తీసుకొచ్చారు 1997లో, 1997లో చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో. అంతటి దారుణంగా అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితిలోనూ కూడా విలీనం చేసే పరిస్థితి రానే రాకూడదు అని చెప్పి అప్పట్లో అడ్డుకునేందుకు 1997లో ఆయన తెచ్చిన బిల్లు ఉంది. కాబట్టి ఇవాళ విలీనం చెయ్యాలి అని అంటే కొత్తగా ఇంకొక బిల్లును తీసుకొని రావాల్సిన అవసరం ఉన్న పరిస్థితుల్లో ఇవాళ మళ్ళీ ఒక చారిత్రాత్మకమైన బిల్లును మళ్ళీ ఇవాళ ప్రవేశపెడతా ఉన్నామని చెప్పి కూడా కనబడ్డాం అధ్యక్ష. దాదాపుగా 52,000 మంది ఎంప్లాయీస్ అధ్యక్ష, దీనివల్ల ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్న ఈ ఎంప్లాయీస్ అందరూ కూడా ప్రభుత్వంలోకి విలీనమవుతారు. ఏ రకంగా అయితే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉందో, ఏ రకంగా అయితే హోమ్ డిపార్ట్మెంట్ ఉందో, ఏ రకంగా అయితే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఉందో, ఏ రకంగా అయితే మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ ఉందో, ఏ రకంగా అయితే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఉందో, అలా ఏ రకంగా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో, ఇవాళ మళ్ళీ ఒక కొత్త డిపార్ట్మెంటు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కింద వీళ్ళందరినీ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష, దీనివల్ల అధ్యక్ష, ఇంతకుముందు నేను చెప్పాను అధ్యక్ష, 52,000 దాదాపుగా మంది ఎంప్లాయీస్కి ఇది డైరెక్ట్గా మెయిల్ జరుగుతుంది. 58 సంవత్సరాల వయసు ఇంతకుముందు ఈ కార్పొరేషన్లో రిటైర్మెంట్ వయసు ఉంటే, ఆ 58 వయసులను కూడా కాల్లా వేళ్ళ పడ్డారు వాళ్ళు అప్పట్లో. మిగతా 60 ఏళ్ళ వయసు మాకు కూడా ఇప్పించండి, మా జీవితాలు కూడా బాగుపడతాయి, మేము కూడా ప్రభుత్వ రంగ సంస్థలోనే ఉన్నాం కదా, మాకు కూడా రిటైర్మెంట్ వయసు పెంచండి అని అంటే కూడా ఏమాత్రం కూడా చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో పట్టించుకోలేదు అధ్యక్ష. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు అడక్కపోయినా కూడా మిగిలిన ప్రభుత్వ రంగ సంస్థల్లో మిగిలిన ఎంప్లాయీస్ ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నారో 60 సంవత్సరాలు ఉంటే వీళ్ళకు కూడా 60 సంవత్సరాలు వర్తింపజేసేట్టుగా కూడా ముందుగానే ఆదేశాలు జారీ చేసి విలీన ప్రక్రియకు తర్వాత మొదలుపెట్టాము అధ్యక్ష. అధ్యక్ష, విలీన ప్రక్రియ ఏ రకంగా జరుగుతూ ఉంది అని ఇంతకుముందు ట్రాన్స్పోర్ట్ మంత్రి పేరుని నాని చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేశారు అధ్యక్ష. ఎక్కువ సమయం నేను తీసుకోకుండా ఆల్ వాట్ ఐడ్ లైక్ టు స్ట్రెస్ ఇస్ జనవరి 1వ తారీఖు నుంచి వీళ్ళంతా కూడా ప్రభుత్వ ఎంప్లాయీస్గా చలామణి అవుతారు అధ్యక్ష అని చెప్పి నేను ఇదే వేదిక చెప్తాను.
దానికోసమే ఇవాళ ఈ బిల్ తీసుకొస్తా ఉన్నాం. దీనివల్ల దాదాపుగా 3,600 కోట్ల రూపాయలు గవర్నమెంటు ఈ ఎంప్లాయీస్ తరఫున గవర్నమెంటు శాలరీస్ రూపకంలో బడ్జెట్ తీసుకునే కార్యక్రమం గవర్నమెంట్ తీసుకుంటా ఉంది. అధ్యక్ష, చిరునవ్వుతో ఈ కార్యక్రమాన్ని చేస్తాం. ప్రతి ఎంప్లాయీ కూడా సంతోషంగా ఉండాలి అని చెప్పి మనసారా కూడా కోరుకుంటా ఉన్నాను. ఈ చారిత్రక నిర్ణయం వల్ల ఎంప్లాయీస్ ఎప్పటి నుంచో కోరుకుంటా ఉన్న ఈ పని, ఈ నిర్ణయం ఏ ప్రభుత్వం గతంలో చేయడానికి ముందుకు రాని ఈ నిర్ణయం మా హయాంలో, మా ప్రభుత్వం హయాంలో ఇది జరుగుతూ ఉన్నందుకు సంతోషంగా ఉంది. ఈ ఎంప్లాయీస్ జీవితాలలో వెలుగులు నింపాలని, వాళ్ళందరికీ ఒక పండుగ దినం ఈరోజు కావాలి అని చెప్పి మనసారా వాళ్ళందరినీ కూడా మంచి జరగాలని వాళ్ళందరికీ కూడా మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష.